कर्नाटक राष्ट्र में राजकीय उत्कंठ माराई कांग्रेस अदे विधा बीजेपी मध्य होराहोरी పోటీ నిలకొన్న పరిస్థితి కనిపిస్తుంది మే 10వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇదే సందర్భంలో ప్రస్తుతం మనం బాగేపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుబ్బారెడ్డి గారి వద్ద ఉన్నాం ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీరు ప్రధానంగా ఎట్లాంటి హామీలు ప్రజలకు ఇస్తూ ఉన్నారు సుబ్బారెడ్డి గారు చెప్పండి సార్ ఈ రోజు మా బాగేపల్లిలో ఖండితంగా కాంగ్రెస్ గెలుస్తుంది మా ఒక రాజ్యంలో कांग्रेस पार्टी అధికారానికి వస్తుంది కారణమేమంటే ఈ ఐదేండ్లు బీజేపీ సర్కం చేసిన భ్రష్టాచారము వాళ్ళ లంచ్ గుడితనమే మాకు ఇబ్బంది అవసరంగా ఉంది యాలంటే 40% కమిషన్ తీసుకుంటారు బీజేపీ గవర్నమెంట్ లో అట్లయి దాని పక్త బేజారైపోద్దు కాంగ్రెస్ ఒక నమ్మకమైన పార్టీ కాంగ్రెస్ చేసంట పండ్లు గుర్తుచి ఈ పొద్దు కాంగ్రెస్ కోటేస్తున్నారు జనాలు ఎక్కడికైనా అభూతమైన స్వాగతం చెప్తున్నారు ఖండితంగా కాంగ్రెస్ ని గెలుపిస్తామంట హామీ ఇస్తున్నారు నీ ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు కదా అంటే దీనితోనే గెలుస్తారు అనుకుంటారా లేకపోతే బీజేపీ ఫెయిల్యూర్ ఏమన్నా కనిపిస్తుందా మీకు ఇక్కడ బీజేపీ ఫెయిల్యూర్ ఉంటే మా డెవలప్‌మెంట్ ఉంటే రెండు జరి మాకి ప్లస్ అయితా ఉంది బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ ఇంపాక్ట్ ఏమను కనిపిస్తుందంటారా సార్ ఒకటి ఒక స్టార్ వచ్చినోడు జనాల బయది కామన్ అది ఓటుగా మారదు మేము చూసినాం మన ఆంధ్రాలోనే చూడండి చిరంజీవి పార్టీ కట్టిన లక్షాంతర జనాల బయది వచ్చిన చిరంజీవి పార్టీ అట్లా మోదీ కూడా వచ్చినోడు జనాలు వస్తున్నారు కానీ అది ఓటుగా మారదు ఎవరు ఆక్టర్ రాని ఎవరు మోదీనే రాని ఈ భాగంలో కాంగ్రెస్ వచ్చేది ఖచ్చితం నేను చేసింది అట్లా 25 ఏళ్ళ సర్వీసు నా సమాజ సేవ నా 10 ఏళ్ళ డెవలప్మెంట్ నన్ను కాపాడుతుందనే ఆశాభావం నాకుంది సార్ ఖచ్చితంగా గెలుస్తారని బాగేపల్లి కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి గారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఒకవైపున కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మానిఫెస్టో కావచ్చు లేకపోతే నాకు సొంతంగా ఉన్న ఇక్కడ ప్రజాబలంతో ఖచ్చితంగా గెలుస్తారని చాలా స్పష్టంగా సుబ్బారెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియో స్టార్ శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్ బాగేపల్లి నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రం నుంచి